ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు లలితాదేవి మహత్యంలో భాగంగా, సిరీస్లో భాగంగా శత్రునాశన దేవి పూజ, భాద్రపద మాసంలో మాత్రమే చేసే పూజ. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే పౌర్ణమి రేపనగా చేసుకోవచ్చు, లేదా అమావాస్య నాడు చేసుకోవచ్చు. ఈ రెండు రోజులే దీనికి ఎలిజిబుల్ అండి. మీకు ఎలాగ మీ ఇంటి పరిస్థితులు, మీ శరీర ఆరోగ్య పరిస్థితులు ఎలాగ నిర్ణయిస్తే అలా మీరు చేసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా శత్రునాశన పూజ కాబట్టి, సంకల్పం శత్రునాశనం కాబట్టి అమావాస్య నాడు చేసుకోవచ్చు, ఆ రోజు కూడా చేసుకోవచ్చు, రెండుసార్లు చేసుకోవచ్చు. మళ్ళీ పంచపర్వాలు అంటాం కదా, అందులో మిగిలి ఉన్నటువంటి బహుళ అష్టమి నాడు కూడా చేసుకోవచ్చు. ఇలా మూడు రోజులు చేసుకుని శత్రు బాధల నుంచి ముక్తి పొందవచ్చు, ఏదో ఒకరోజు చేసుకుని కూడా పొందవచ్చు. ఎంత చేసిన ఎంత చేసి మీరు ఎంతవరకు మీరు భక్తి శ్రద్ధలు ఉపయోగిస్తే అంత ఫలితం పొందవచ్చు. అయితే ఈ పూజ ఎట్లా చేసుకోవాలి అంటే, ఈ పూజ పగలంతా ఉపవాసం ఉండి, నేను ఎప్పుడు చెప్పే మాదిరిగానే పేషెంట్లు అయితే మాత్రం ఏదో ఒకటి తిని తాగి, అన్నం కాకుండా పళ్ళు, తర్వాత డ్రై ఫ్రూట్సు, పళ్ళు, పాలు, టీ, కాఫీలు ఏమన్నా తీసుకుని మీ అనుకూలంగా ఏదైతే అది తీసుకుని మీరు ఈ పూజ చేసుకోవచ్చు. సాయంకాలం పూజ చేస్తాం, ఇది ఉదయం కాదు. ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం సూర్యాస్తమయం దగ్గర నుంచి గంటన్నరలోపు, అంటే 6 నుంచి 7:30 పూజ చేసుకోవాలండి. దీనికి మనకేమిటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏం కావాలి అని అంటే, ఎర్రటి సింధూరం కావాలండి. గంగ సింధూరం కాదమ్మా, మర్చిపోవద్దు, ఎర్రటి సింధూరం. ఈ ఎర్ర సింధూరం మనం రంగుల్లో ఉపయోగించేసేటటువంటి కెమికల్ సింధూరం కంటే పూజా సామాగ్రి షాపుల్లో దొరికే ఖచ్చితమైన సింధూరం మీకు నమ్మకం ఉన్నది ఏదైనా ఉంటే అక్కడ తీసుకోండి, బాగుంటుంది, ఫలితం కూడా బాగుంటుంది. కేవలం మైదాపిండి రంగు వేసి అమ్మేసే అటువంటి కుంకుమల్లో ఉపయోగం పెద్దగా ఉండదు, అది రంగు పూజ చేసినట్టు అవుతుంది. సింధూరం మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ తీసుకోండి. సింధూరమే దీంట్లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ అన్నింటికి కాబట్టి 1 పావు కేజీ సింధూరం తీసుకోండి. మీరు ఈ పూజ 3 రోజులు చేసుకోదలుచుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఒక్కసారే చేసుకోదలుచుకుంటే 100 గ్రాములు తీసుకోండి సరిపోతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా పూజ ఆయిల్, ఏదైతే మీరు దీపానికి కొబ్బరి నూనె వాడతాం కదా మనం, కొబ్బరి నూనె దీపానికి, ఆ రోజు దీపానికి ఏదైతే ఏకవర్తి దీపం అంటాం కదా, సింగిల్గా ఉండి మధ్యలో వెలుగుతుంది శక్తి దీపం, ఆ శక్తి దీపాలే వెలిగించాలి ఈ పూజకి. పంచముఖాలు కానీ, వేరే వేరే కుబేర దీపాలు కానీ, వేరే వేరే ఇంకే దీపాలు కానీ పనికిరావండి, గుర్తుపెట్టుకోండి. అది చక్కగా 4 అంగుళాలు కానీ, 8 అంగుళాలు కానీ, 12 అంగుళాలు కానీ, మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి, మీ దేవుడి అలవాటును బట్టి ఏది చేసుకుంటే అది ఏకవర్తి దీపం అంటే మధ్యలో ఇలాగా కుండీలా ఉండి మధ్యలో ఉంటుంది బత్తి పెట్టుకునేటటువంటి ఏర్పాటు, అందులో బత్తి వేస్తే అది నిలువుగా వెలుగుతుంది, ఊర్ధ్వముఖ జ్వాల నిలువుగా వెలుగుతుంది, అది శక్తి దీపం అంటారు దాన్ని. శక్తి దేవతలకి అదే దీపం పెడతాం. ఆ దీపాన్ని మీరు ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తారో ఆ ఆయిల్లో, ఆ ఆయిల్ ఉనికి తెలియకుండా, అంటే ఆయిల్ ఇది ఫలానా ఆయిల్ అని మనకే గుర్తింపు లేకుండా, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ సింధూరం వేసి కలిపేయాలండి. ఎర్రటి ఆయిల్ అంటే చూపులకి రక్తంలో ఉంటుంది ఆయిల్, అలాంటి ఎర్రటి ఆయిల్ తయారు చేసుకోండి అమ్మా. ఫస్ట్ మధ్యాహ్నం చేసేసుకోండి, సాయంత్రం మళ్ళీ ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక 1.5 గంటలే టైము, అందులో ఏర్పాట్లన్నీ అవ్వవు కదా, ఎట్లాగా మనకు ఫుడ్ పని ఉండదు కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ సాయంత్రం 4కి చేసుకోవచ్చమ్మా.
ఈ ఆయిల్లో చక్కగా సింధూరం కలిపేసి రెడ్ ఆయిల్ తయారు చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇక రెండవ స్టెప్ ఏంటి అంటే, మీరు గులాబీ పువ్వులు ఎంచుకున్నా, ఇంకే రకమైన పువ్వులు ఎంచుకున్నా, చిన్న పువ్వులు ఎంచుకున్నా, పెద్ద సైజు పువ్వులు ఎంచుకున్నా, ఏది ఎంచుకున్నా, అవి సింధూరాన్ని చిక్కగా కలిపేసి వాటర్తో కలిపేసి ఈ పూలని అందులో డిప్ చేసేయండి. ముంచేస్తే సింధూరంలో ముంచినటువంటి ఎర్రటి పువ్వులు వస్తాయి. మనము ఎలాంటి పువ్వులు కొన్నా ఆ రెడ్ రాదు కాబట్టి సింధూరంలో ముంచినటువంటి పువ్వులు. తర్వాత ఎర్రటి అక్షతలు, మన అమ్మవారి పూజల్లో సాధారణంగా వాడుతూ ఉంటాం కదా ఎర్రక్షతలు, సేమ్ ఎర్రక్షతలు. ఎర్రక్షతలు అంటే ఇదే మిక్స్లో, అంటే ఆయిల్ కాదు, ఇదే మిక్స్లో బియ్యం పోసేసి కలిపేసి తెల్ల గింజంటూ లేకుండా ఎర్రటి అక్షతలు, ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు తయారు చేసుకోవాల్సిన మొదటి ఏర్పాట్లు తల్లి. ఇది అయిపోయిన తర్వాత సాయంకాలం మీరు స్నానం చేసుకుని ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి చీర, మీకు పట్టైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు, ఎటువంటి బట్టలు అనేది అనవసరం, అది ఎరుపు రంగు బట్టలు, నైటీలు పనికిరావు. చీర రవిక అంటే చీర జాకెట్టు వేసుకోవాలమ్మా, ఎరుపు రంగుది వేసుకోండి, ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి, దేవుడి ముందు ఎరుపు రంగు పీట వేసుకో, అంటే పీట మీద ఎరుపు రంగు ఆసనం వేసుకొని కూర్చోండి, అంటే ఎరుపు రంగు బట్ట, చున్నీ కావచ్చు ఏదైనా కావచ్చు, పీట మీద పరిచేసి కూర్చోండమ్మా. కూర్చుని అమ్మవారికి కొద్దిగా పక్కకి, ఎదురుగా ఉండకూడదు శక్తికి ఎప్పుడూ కూడా, కొంచెం ఒక అరడుగు పక్కకి కూర్చుని మీ పూజ మొదలుపెట్టుకోండి. అమ్మవారికి మీరు చక్కగా దీపారాధన, ముందు ఎర్రటి నూనెతో దీపారాధన చేస్తారు. చేసిన తర్వాత ఏమి చదవాలి, ఏమి చదవాలి అంటే ఖడ్గమాలా స్తోత్రం చదవాలి. ఆ ఖడ్గమాలా స్తోత్రం 7 సార్లు చదవాలమ్మా, 7 సార్లు. అన్ని రకాలైనటువంటి సంకటాలు, ఆపదలు, ఇబ్బందులు, 7 జన్మల శత్రుత్వాలు అందులో పోతాయి. దానికి సిగ్నిఫికెన్స్ 7. సో 7 సార్లు ఖడ్గమాల పారాయణ చేయాలి. 7 సార్లు ఖడ్గమాల పారాయణ చేస్తున్నంతసేపు ఈ ఎర్రటి పుష్పాలతోటి, సింధూరం అద్దిన పుష్పాలతోటి, సింధూరంతో కలిపిన ఎర్ర అక్షతలతోటి అమ్మవారిని అర్చించుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్. ఇందులో ఈ 3 అయిన తర్వాత, 7 సార్లు ఖడ్గమాల పారాయణ పూర్తయిన తర్వాత మీరు చేసుకోవాల్సింది 7 సంఖ్యలో అగరబత్తులు వెలిగించుకోవాలి. 8 కాదు, 7 వెలిగించుకొని 7 అగరత్తులు అయిపోతాయి. అయిపోయి 7 అగరత్తులు ధూపం చూపించేస్తారు. ఆ తర్వాత బొగ్గులు అయితే బొగ్గులు, ధూపం కుండి అయితే ధూపం కుండీలో చక్కగా, ఇప్పుడు వస్తున్నాయిగా కొత్తగా ధూపం గోలెల్లాంటివి, అటువంటి దాంట్లో చక్కగా ధూపం వేసుకోండి. ఆ ధూపంలో గుగ్గిలం వేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి, సాంబ్రాణి ధూపం కాదు. బజార్లో గుగ్గిలం కడ్డీలు దొరుకుతాయి, పూజ సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి. గుగ్గిలం తెచ్చి ఉంచుకోండి, దసరా వస్తుంది, గుగ్గిలం తెచ్చుకుని ఉంచుకోండి. ఆ గుగ్గిలాన్ని చితగ్గొట్టి ధూపం వేయాలి అమ్మవారికి. వేసి ధూపంతో పూర్తిగా గదంతా నిండిపోయినంత ధూపం వేయాలి ఎప్పుడు కూడా అమ్మవారికి. వేశాక అప్పుడు మీ కోరిక చెప్పుకోండి, అప్పుడు మీ కోరిక చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత పులగాన్ని నివేదన చేయండి. మద్గోదన సక్తచిత్త సాకిన్యాంబ స్వరూపిణి, సాకిని రూపంలో అమ్మవారు ముద్గోదనము అనగా పులగాన్ని స్వీకరిస్తుంది. పులగం దాని మీద ఒక చిన్న మొక్క, బెల్లం మొక్క పెట్టి నివేదన చేసేయండి. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు, తర్వాత ఈ ఇస్నోఫిలియా ఉన్నవాళ్ళు, డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ధూపాన్ని భరించలేరు, అలాంటి వాళ్ళు గొంతు మీదకి తెచ్చుకోకండమ్మా దయచేసి. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నవాళ్ళు, పొగకి ఊపిరాడని బాధలు ఉన్నవాళ్ళు, మీ పనంతా అయిపోయిన తర్వాత ధూపం వేసి దేవికి చూపించి అక్కడ పెట్టేసి మీరు బయటకు వచ్చేయండి. ఎందుకంటే అన్నింటికంటే శరీరమే ఆద్యం దేనికైనా. మన శరీరం తాలూకా సుఖ దుఃఖాలను మనం పట్టించుకునే మనం దేవుణ్ణి నచ్చించాలి. ఫస్ట్ ఆత్మ, తర్వాత పరమాత్మ, అది గుర్తుపెట్టుకోండి. పెట్టుకొని ఈ పూజ ఈ విధంగా చేసుకుని మీ శత్రువులు అంతర్గత బహిర్గత శత్రునాశనార్థం అని మీరు చదువుకోవాలి. అంతర్గత బహిర్గత శత్రువులు, లోపల బయట ఉన్న శత్రువులు నశించాలి, అంటే వాళ్ళు ఏదో అయిపోవాలని కాదు, మన జోలికి రాకుండా ఉండాలి అని మీరు సంకల్పం చేసుకొని ఆ పులగాన్ని అక్కడ పెట్టేసి 1 గంట తర్వాత ఆ పులగాన్ని తీసుకొని బయటికి తెచ్చుకొని
చక్కగా మీరు భోజనం చేయండి. అది శత్రువులు ఉన్న మీ దంపతులు కానీ లేదా మీరు కానీ తినచ్చు, పిల్లలకు కూడా వద్దండి. ఈ రకంగా పూజ చేసుకుంటే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న శత్రు బాధ మీరే ఊహించలేనంత విచిత్రమైన పద్ధతుల్లో టర్న్ అయిపోతుందండి. ఇది చేసుకోండి, శత్రుబాధ నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ దాంపత్యాన్ని కాపాడుకోండి. ప్రశాంతమైన కుటుంబ జీవనాన్ని ఆస్వాదించండి, సంతోషంగా ప్రశాంతంగా జీవించండి. ఆ లలితామాత కృపా కటాక్షాలు దేవీ ఖడ్గం రూపంలో మీకు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నాను. ఇది ఆచరణ సాధ్యమైనటువంటి పూజ, చాలా అతి విశేషమైనటువంటి పూజ. దీన్ని చేసుకొని ప్రజలందరూ కూడా, మన ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శత్రువుల నుంచి, బాధల నుంచి విముక్తి లభించాలని, విముక్తి పొందాలని కోరుకుంటూ, లలితా కటాక్ష సిద్ధిరస్తు.